हाय स्टूडेंट्स मैं अटॉमिक स्ट्रक्चर चैप्टर नुंडी कैथोड रे ट्यूब एक्सपेरिमेंट गुरिंची तेलुसुकुंटुन्नाम। फर्स्ट आफ् आल मैटर अंटे एंदी, मैटर अंटे देनिकैते वेट उंडी अंड स्पेस नी आक्युपाई चेसुंटदो अदि मैटर। सो मैटर लो उन्न स्मालेस्ट पार्टिकल नी टाइनी पार्टिकल नी ऐटम अनि चेप्पारु। एवरंटे जॉन डाल्टन। डाल्टन प्रकारम ऐटम नी फर्दर गा डिवाइड चेयलेमनि चेप्पारु, बट ऐटम अनेदि फर्दर डिवाइड अय्यिंदि। सो डाल्टन रांग। सो ऐटम फर्दर गा सब अटॉमिक पार्टिकल्स का डिवाइड अयिंदी, अदेमंटे प्रोटॉन्स इलेक्ट्रॉन्स एंड न्यूट्रॉन्स। सो ఆటమ్ లోపల ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి। సో ఇప్పుడు ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అనేవి న్యూక్లియస్ లోపల ఉంటాయి, ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి। సో ఇప్పుడు ప్రోటాన్ ఎవరు డిస్కవర్ చేశారంటే రూదర్ఫర్డ్, తర్వాత న్యూట్రాన్ ఎవరు డిస్కవర్ చేశారంటే జేమ్స్ చాడ్విక్, ఎలక్ట్రాన్ ఎవరు డిస్కవర్ చేశారంటే జేజే థామ్సన్. సో ఈరోజు మనం ఎలక్ట్రాన్ డిస్కవరీ గురించి తెలుసుకుంటున్నాం। ఆ ఎక్స్పెరిమెంట్ ఏమంటే క్యాథోడ్ రే ట్యూబ్ ఎక్స్పెరిమెంట్, దీన్ని జేజే థామ్సన్ కండక్ట్ చేశారు। సో ఈ క్యాథోడ్ రే ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ ప్రకారం ఏమంటే క్యాథోడ్ నుంచి క్యాథోడ్ రేస్ ప్రొడ్యూస్ అవుతాయి, దీని ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యే ఫినామినా వచ్చింది। సో నెగటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ ని ఎలక్ట్రాన్స్ అంటాము। సో ఇప్పుడు మనం ఈ మొత్తం ఎక్స్పెరిమెంట్ ని చూద్దాము। సో ఇప్పుడు ఇక్కడ ఏముంటుందంటే టూ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, క్యాథోడ్ అండ్ యానోడ్. వన్ క్యాథోడ్ ఉంటుంది, దాన్ని నెగటివ్ తో కనెక్ట్ చేసి ఉంటారు. వన్ యానోడ్ ఉంటుంది, దాన్ని పాజిటివ్ తో కనెక్ట్ చేసి ఉంటారు. గ్లాస్ ట్యూబ్ ని డిశ్చార్జ్ ట్యూబ్ అంటాం, ఇక్కడ పంప్ ఉంటుంది, ఈ పంప్ ద్వారా లోపల గ్యాస్ ని ఆర్ ఎయిర్ ని సక్ చేసి బయటకు పంపవచ్చు, లోపల ప్రెషర్ తగ్గించవచ్చు, అందుకు పంప్ అమర్చారు. దీని లోపల ఎనీ గ్యాస్ ని వేస్తే ఎవాక్యుయేషన్ పంప్ ద్వారా ప్రెషర్ వచ్చేసి 10⁻³ మిల్లీమీటర్ ఆఫ్ మెర్క్యూరీ దాకా తీసుకొని వెళ్ళవచ్చు, అంటే చాలా లో ప్రెషర్ దాకా తీసుకొని వెళ్ళవచ్చు. సో క్యాథోడ్ అండ్ యానోడ్ ని హై పొటెన్షియల్ తో కనెక్ట్ చేసాము, అంటే స్ట్రాంగ్ పొటెన్షియల్ తో కనెక్ట్ చేసాము, దాదాపు 1000 వోల్ట్స్. ఇలా చేయడం ద్వారా క్యాథోడ్ నుండి యానోడ్ వైపు ఒక ఇన్విజిబుల్ రే అనేది వెళ్ళడం గమనించాము. యానోడ్ అంటే పాజిటివ్ బ్యాక్ వైపు ఫ్లోరెసెన్స్ స్క్రీన్ ని అమర్చాము. ఫ్లోరెసెన్స్ స్క్రీన్ అంటే దానిపైన ఎనీ పార్టికల్ ని పంపినప్పుడు అవి షైన్ అంటే మెరస్తాయి. ఫ్లోరెసెన్స్ స్క్రీన్ అంటే మెరస్తా ఉంటుంది, అంటే మా పాజిటివ్ అంటే యానోడ్ వెనకాల ఎనీ పార్టికల్ వచ్చి పడతా ఉంటే ఆ పార్టికల్ ఎక్కడి నుంచి వచ్చింది, నెగిటివ్ తో అంటే క్యాథోడ్ నుండి. క్యాథోడ్ నుండి ఫాస్ట్ మూవింగ్ పార్టికల్ వచ్చాయి, ఆ పార్టికల్ వచ్చేసి ఇన్విజిబుల్ అండ్ కలర్ లేదు, ఆ పార్టికల్స్ కనిపించడం లేదు అండ్ కలర్ కూడా లేదు, ఫ్లోరసెన్స్ స్క్రీన్ పైన స్ట్రైక్ అయ్యాయి. మనం ఆ ఫాస్ట్ మూవింగ్ పార్టికల్ని రేస్ అన్నాము, ఆ రేస్ నేమ్ వచ్చేసి క్యాథోడ్ రేస్. క్యాథోడ్ రేస్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాయి, నెగిటివ్ టు పాజిటివ్, ఎందుకంటే క్యాథోడ్ రేస్ పాజిటివ్ టెర్మినల్ వైపు అట్రాక్ట్ అవుతున్నాయి, అందుకని క్యాథోడ్ పైన నెగిటివ్ ఛార్జ్ ఉందని అండ్ పాజిటివ్ వైపు అట్రాక్ట్ అవుతుందని తెలిసింది. క్యాథోడ్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అవేంటంటే క్యాథోడ్ రేస్ వచ్చేసి నెగిటివ్లీ ఛార్జ్డ్, ఎందుకంటే నెగిటివ్ నుండి పాజిటివ్ వైపు వెళ్తున్నాయి. అవి ఎలా వెళ్తున్నాయి, స్ట్రైట్ లైన్లో వెళ్తున్నాయి. ఇది ఎలా తెలిసిందంటే క్యాథోడ్ రేస్ దారిలో ఒక ఆబ్జెక్ట్ పెట్టాము, ఆ ఆబ్జెక్ట్ వచ్చేసి అపాక్ ఆబ్జెక్ట్. అపాక్ ఆబ్జెక్ట్ అంటే ఆ ఆబ్జెక్ట్ నుండి లైట్ పాస్ కాలేదు. మనం ఏం గమనించామంటే క్యాథోడ్ రేస్ దారిలో అపాక్ ఆబ్జెక్ట్ పెడితే దాని వెనకాల ఒక షాడో అనేది వచ్చింది. షాడో ఎప్పుడు వస్తుందంటే ఆ రేస్ స్ట్రైట్ లైన్లో వెళ్తే మాత్రమే వస్తుంది. సో మనం ఏం చెప్పవచ్చు అంటే క్యాథోడ్ రేస్ స్ట్రైట్ లైన్లో వెళ్తున్నాయని. ఇంకా థర్డ్ పాయింట్ ఏమంటే క్యాథోడ్ రేస్ కైనెటిక్ ఎనర్జీని ప్రొసెస్ చేస్తున్నాయి. ఇది ఎలా తెలిసిందంటే క్యాథోడ్ రేస్ దారిలో చాలా చిన్న చిన్న ప్యాడల్ వీల్స్ని పెట్టాము, వీల్స్ తిరగడం అబ్జర్వ్ చేశాము. సో క్యాథోడ్ రేస్కి కైనెటిక్ ఎనర్జీ ఉందని తెలిసింది. తర్వాత ఇంకో పాయింట్ ఏమంటే క్యాథోడ్ రేస్ అనేవి స్మాల్ పార్టికల్స్. తర్వాత ఇంకో పాయింట్ ఏమంటే దే ఆర్ డిఫ్లెక్టెడ్ టువర్డ్స్ పాజిటివ్ ప్లేట్ ఇన్ ఎలక్ట్రికల్ ఫీల్డ్. ఎలక్ట్రికల్ ఫీల్డ్ని డిశ్చార్జ్ ట్యూబ్ ముందు అండ్ వెనకాల అమర్చాము. క్యాథోడ్ రేస్ వెళ్ళేటప్పుడు
अभी डाइवर्ट అవుతున్నాయి ఎటువైపు డైవర్ట్ అవుతున్నాయి అంటే పాజిటివ్ ప్లేట్ వైపు అంటే అవి నెగటివ్లీ చార్జ్డ్ సో కాథోడ్ రేస్ అనేవి డిఫ్లెక్షన్ షో చేస్తున్నాయి తర్వాత ఇంకో పాయింట్ ఏమంటే దే డిఫ్లెక్టెడ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంకో పాయింట్ ఏమంటే దే ప్రొడ్యూసెస్ ఫ్లోరోసెన్స్ అంటే కాథోడ్ రేస్ ZnSO4 స్క్రీన్ పడినప్పుడు అవి మెరుస్తున్నాయి కాథోడ్ నుండి వచ్చే కాథోడ్ రేస్ పార్టికల్ కి నేమ్ ఏమి ఇచ్చామంటే ఎలక్ట్రాన్ జేజే థామ్సన్ ఏం చేశారంటే ఎక్స్‌పెరిమెంట్ లో డిశ్చార్జ్ ట్యూబ్ నుండి గ్యాస్ ని చేంజ్ చేశారు తర్వాత ఎలక్ట్రోడ్ మెటీరియల్ ని చేంజ్ చేశారు గ్యాస్ ని చేంజ్ చేసినా ఎలక్ట్రోడ్ మెటీరియల్ ని చేంజ్ చేసినా చేయకపోయినా కాథోడ్ రేస్ ప్రాపర్టీస్ అనేవి సేమ్ గా ఉన్నాయి సో కాథోడ్ రేస్ కాథోడ్ ఎలక్ట్రోడ్ నుండి వస్తున్నాయి కన్క్లూజన్ ఏమంటే ఇవి మెటీరియల్ పైన డిపెండ్ కావు అంటే ఇవి అన్ని ఆటమ్ లో దొరికే ఒక పార్టికల్ ఆ పార్టికల్ ని ఎలక్ట్రాన్ అంటాము కాథోడ్ రే ట్యూబ్ ఎక్స్‌పెరిమెంట్ ద్వారా జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ డిస్కవరీ అనేది చేశారు ఎలక్ట్రాన్ ని జేజే థామ్సన్ డిస్కవర్ చేశారు ఎలక్ట్రాన్ వచ్చేసి నెగటివ్లీ చార్జ్ అని చెప్పారు చార్జ్ ఆన్ ఎంత అని ఎలక్ట్రాన్ పైన చార్జ్ ఎంత అని చెప్పలేదు బట్ చార్జ్ బై మాస్ రేషియోని చెప్పారు ఎవరంటే జేజే థామ్సన్ మిల్లికన్ వచ్చేసి ఎలక్ట్రాన్ చార్జ్ ని ఇచ్చారు ఎలా ఆయిల్ డ్రాప్ ఎక్స్‌పెరిమెంట్ ద్వారా ఇచ్చారు చార్జ్ ఆన్ ఎలక్ట్రాన్ ని మిల్లికన్ వచ్చేసి ఆయిల్ డ్రాప్ ఎక్స్‌పెరిమెంట్ ద్వారా ఇచ్చారు ఇప్పుడు ఈ ఆయిల్ డ్రాప్ ఎక్స్‌పెరిమెంట్ యొక్క సెటప్ ని చూద్దాం ఇక్కడ ఒక ట్యాంక్ ఉంటుంది ఇక్కడ కాథోడ్ అంటే పాజిటివ్ అండ్ యానోడ్ అంటే నెగటివ్ ప్లేట్స్ ని అమర్చారు వాటిని బ్యాటరీకి కనెక్ట్ చేస్తారు టు చాంబర్స్ ఉంటాయి అప్పర్ చాంబర్ లో ఆటోమైజర్ ని యూస్ చేస్తారు సో ఏమంటే ఇక్కడ ఆటోమైజర్ లో ఇక్కడ ఒక జార్ ఉంటుంది ఇక్కడ ఆయిల్ ని తీసుకుంటారు అండ్ ఇక్కడ ప్రెస్ చేయడానికి ఒక రబ్బర్ ని యూస్ చేస్తారు సో దీనిని ప్రెస్ చేస్తే ఇక్కడ ఉన్న ఆయిల్ వచ్చేసి అప్పర్ చాంబర్ లోకి పడతాయి ఎలా అంటే స్ప్రే బాటిల్ లాగా ఇక్కడ కాథోడ్ ప్లేట్ ఉంది కదా అంటే పాజిటివ్లీ చార్జ్డ్ ఉంది కదా సో దీనికి ఒక చిన్న హోల్ పెట్టారు ఎందుకంటే ఆయిల్ డ్రాప్లెట్స్ అప్పర్ చాంబర్ నుంచి లోయర్ చాంబర్ లోకి పడడానికి అంటే సెకండ్ చాంబర్ లోకి పడడానికి సెకండ్ చాంబర్ లో టెలిస్కోప్ ని అమర్చారు ఎందుకంటే ఇక్క నుంచి వాళ్ళు ఆయిల్ డ్రాప్లెట్స్ ని స్టడీ చేయడానికి అండ్ ఎక్స్‌రే మెషిన్ కూడా కావాలి ఎందుకంటే ఎక్స్‌రేస్ పాస్ చేయడానికి సో ఎక్స్‌రేస్ ఎందుకు యూస్ చేస్తామంటే ఎక్స్‌రేస్ లో ఎనర్జీ చాలా ఉంటుంది ఎక్స్‌రేస్ పని ఏమిటంటే లోపల ఉన్న గ్యాస్ ని అయనైజ్ చేసి ఎలక్ట్రాన్స్ ని సెపరేట్ చేస్తుంది అందుకని సో ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము ఫస్ట్ ఏం చేయాలంటే బ్యాటరీ ని అప్లై చేయకండి బ్యాటరీ ఆఫ్ లో పెట్టండి తర్వాత రబ్బర్ ని ప్రెస్ చేస్తే ఏ రబ్బరు ఈ ప్రెస్ చేసే రబ్బర్ ని మనం ఆ ప్రెస్ చేస్తే ఆయిల్ డ్రాప్ వచ్చేసి అప్పర్ చాంబర్ లోకి పడుతుంది సో ఈ ఆయిల్ డ్రాప్లెట్స్ కాథోడ్ లో ప్లేట్ పై ఉన్న హోల్ ఉంది కదా హోల్ ద్వారా చిన్నగా కిందకు వస్తుంది ఈ చాంబర్ లో అంటే సెకండ్ చాంబర్ లో ఏముంటుంది ఎయిర్ ఉంటుంది ఎయిర్ లో పార్టికల్స్ ఉంటాయి ఇక్కడి నుండి ఎక్స్‌రేస్ పాస్ చేపిస్తారు ఎక్స్‌రేస్ చాలా ఎక్స్‌రేస్ కి చాలా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది అది దేనిపైన అయినా ఈజీగా పెనిట్రేట్ అయిపోతుంది సపోజ్ ఇక్కడ మీరు ఎయిర్ పార్టికల్ ఉంది సపోజ్ ఇక్కడ ఎయిర్ పార్టికల్ ఉంది దీనిపైన ఎక్స్‌రే స్ట్రైక్ చేపిస్తే ఇక్కడ నుండి ఎలక్ట్రాన్ సెపరేట్ అవుతుంది ఎలక్ట్రాన్స్ చాలా లైట్గా ఉంటాయి సో ఇప్పుడు ఆయిల్ డ్రాప్లెట్స్ ఉంది కదా ఎక్కడి నుంచి వచ్చింది ఆయిల్ డ్రాప్లెట్స్ అప్పర్ చాంబర్ నుంచి లోయర్ చాంబర్లోకి వచ్చింది కదా ఆయిల్ డ్రాప్లెట్ ఈ ఆయిల్ డ్రాప్లెట్ వచ్చేసి మనకి ఎక్స్‌రేస్ ఎలక్ట్రాన్ని సెపరేట్ చేసింది కదా అంటే నెగటివ్లీ చార్జ్డ్ చార్జ్ని ఈ ఆయిల్ డ్రాప్లెట్స్ ఏం చేస్తుందంటే అంటిపెట్టుకుంటుంది ఫైనల్లీ ఆయిల్ డ్రాప్లెట్స్ వచ్చేసి నెగటివ్లీ చార్జ్డ్ అయిపోతుంది సో మనం టెలిస్కోప్ ద్వారా ఈ మొత్తాన్ని గమనించవచ్చు ఇప్పుడు ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి కదా పాజిటివ్ అండ్ నెగటివ్ ఎలక్ట్రోడ్స్ ఇప్పుడు వీటిని బ్యాటరీకి కనెక్ట్ చేయండి సో ఇప్పుడు ఆయిల్ డ్రాప్లెట్స్కి పైన పాజిటివ్ ప్లేట్ ఉంది
అండ్ అంటే క్యాథోడ్ ఉంది అండ్ కింద నెగిటివ్ ప్లేట్ ఉంది అంటే యానోడ్ ఉంది. ఆయిల్ డ్రాప్లెట్ నెగిటివ్లీ ఛార్జ్డ్ కదా, సో ఇక్కడ టూ ఫోర్సెస్ వర్క్ చేస్తున్నాయి. పైన ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఉంటుంది, టూ ఆపోజిట్లీ ఛార్జ్డ్ కదా, అంటే ఆయిల్ డ్రాప్లెట్ నెగిటివ్ పైన పాజిటివ్, కాబట్టి మనకి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. కింద ఫోర్స్ వచ్చేసి గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఎంజీ. ఫైనల్లీ ఈ ఆయిల్ డ్రాప్లెట్ని మనం బ్యాలెన్స్ చేస్తున్నాం. సో ఈక్వేషన్ ఎలా రాయవచ్చు, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్కి ఎఫ్ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ, ఆర్ ఎఫ్ఈనే ఈ డాట్ క్యాపిటల్ ఈగా రాసుకోవచ్చు. చూ స్మాల్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ బై క్యాపిటల్ ఈ. సో మిల్లికన్ మనకి క్యాలిక్యులేట్ చేసి ఒక వాల్యూ ఇచ్చారు, అంటే ఎలక్ట్రాన్ పైన ఛార్జ్ ఎంత అంటే -1.6 × 10⁻¹⁹ కులూంబ్. సో సి కులూంబ్ వచ్చేసి ఎస్ఐ యూనిట్. సో ఫైనల్లీ ఆయిల్ డ్రాప్లెట్ ఛార్జ్ ఎంత అంటే ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు -1.6 × 10⁻¹⁹ కులూంబ్. సో ఈ ఆయిల్ డ్రాప్లెట్లో 1 ఎలక్ట్రాన్ ఉండవచ్చు, ఆర్ 2 ఆర్ 3 4 ఎలక్ట్రాన్స్ ఉండవచ్చు. సో కాబట్టి మనం ఎలా రాసుకోవచ్చు, క్యూ ఈజ్ ఈక్వల్ టు -1.6 × 10⁻¹⁹ కులూమ్ ఇంటూ ఎన్ గా రాసుకోవచ్చు. సో అలా మనకి ఆయిల్ డ్రాప్లెట్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మిల్లికన్ వచ్చేసి ఎలక్ట్రాన్ ఛార్జ్ని కనుక్కున్నారు. సో ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత అంటే -1.6 × 10⁻¹⁹ కూలం. మనకు జేజే థామ్సన్ ఇచ్చిన ఛార్జ్ బై మాస్ రేషియో వాల్యూ ఎంత అంటే 1.7588 × 10⁻¹⁹ కులూమ్ పర్ కేజీ. ఇది మనకి జేజే థామ్సన్ ఇచ్చిన ఛార్జ్ బై మాస్ రేషియో. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ పైన ఛార్జ్ ఎంత, 1.6 × 10⁻¹⁹ కులూంబ్. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 9.1 × 10⁻³⁹ కేజీ అనేది వస్తుంది. ఇది ఎలక్ట్రాన్ మాస్. సో ఎలక్ట్రాన్ పైన ఛార్జ్ ఎంత అంటే 1.6 × 10⁻¹⁹ కులూంబ్. ఎలక్ట్రాన్ మాస్ ఎంత అంటే 9.1 × 10⁻³⁹ కేజీ. అదే గ్రామ్స్లోకి కన్వర్ట్ చేస్తే 9.1 × 10⁻²⁸ గ్రామ్స్ అవుతుంది. క్యాథోడ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే అన్ని ఆటమ్స్లో నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్ ఉంటుందని, దాని పేరు ఎలక్ట్రాన్ అని జేజే థామ్సన్ చెప్పారు. సో క్యాథోడ్ రే ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి ఎలక్ట్రాన్ని డిస్కవర్ చేశారు. మనకు తెలుసు ఆటమ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అని. సో ఆటమ్ పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్ని కూడా కలిగి ఉండాలని, ఎందుకంటే నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ని బ్యాలెన్స్ చేయడానికి. సో పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్ని ప్రోటాన్ అంటాం. ప్రోటాన్ని ఎవరు డిస్కవర్ చేశారంటే గోల్డ్స్టీన్. ఈయన ప్రోటాన్ డిస్కవరీ చేశారు. సో ఈయన సేమ్ డిశ్చార్జ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్నే సెలెక్ట్ చేసుకున్నారు, లైక్ జేజే థామ్సన్ సెలెక్ట్ చేసుకున్నారు కదా. సో డిశ్చార్జ్ ట్యూబ్లో ఈయన ఏమేమి చేంజెస్ చేశారంటే గ్యాస్ ప్రెషర్ని లోజ్ కాకుండా, అంటే ప్రెషర్ని కొంచెం పెంచారు, అంటే 10⁻¹⁹ పెట్టారు. అక్కడ ఎంత జేజే థామ్సన్ పెట్టింది, 10⁻³⁹ అంటే ఇక్కడ ప్రెషర్ని ఇంక్రీజ్ చేయడం ద్వారా గ్యాస్ మాలిక్యూల్స్ని గమనించాము. అలా చేయడం ద్వారా మనకి కలర్ రేస్ అనేవి వచ్చాయి. ఎలక్ట్రాన్ డిస్కవరీ క్యాథోడ్ రేస్ నుండి డిస్కవర్ చేశారు, ప్రోటాన్ డిస్కవరీ అనేది యానోడ్ రేస్ నుంచి డిస్కవర్ చేశారు. సో ప్రోటాన్ డిస్కవరీలో యానోడ్ రేస్ని యూజ్ చేశారు, క్యాథోడ్ రేస్లో రేస్ కనిపించలేదు, బట్ ఇక్కడ రేస్ అనేవి కలర్డ్ రేస్ అనేవి కనిపించాయి. సో పాజిటివ్ నుండి నెగిటివ్ వైపు వెళ్తున్నాయి ఆ రేస్ వచ్చేసి. సో అది ఎలా తెలిసిందంటే ఇక్కడ పర్ఫోరేటెడ్ క్యాథోడ్ని యూజ్ చేశారు. పర్ఫోరేటెడ్ అంటే హోల్స్ కలిగిన, ఈ హోల్స్ నుంచి పాజిటివ్ రేస్ అనేవి వెళ్తున్నాయి. అలాగే క్యాథోడ్ వెనకాల ఫ్లోరసెంట్ మెటీరియల్ని పెట్టాము. సో ఈ యానోడ్ రేస్ వెళ్ళి ఫ్లోరసెంట్ స్క్రీన్ పైన స్ట్రైక్ అయినప్పుడు ఆ ఫ్లోరసెంట్ స్క్రీన్ అనేది మెరవడం, అంటే షైన్ అవ్వడం జరిగింది. ఈ రేస్ నెగిటివ్ వైపు వెళ్తున్నాయి. సో కాబట్టి డెఫినెట్లీ వీటిపైన పాజిటివ్ ఛార్జ్ ఉందని గమని. సో ఇప్పుడు యానోడ్ రేస్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాము. యానోడ్ రేస్ అనేవి ఛార్జ్డ్ పార్టికల్స్, ఎలా అంటే అవి నెగిటివ్ వైపు వెళ్తున్నాయి. సో కాబట్టి యానోడ్ రేస్కి పాజిటివ్ ఛార్జ్ ఉందని. క్యాథోడ్ అండ్ యానోడ్కి మధ్య గ్యాసియస్ మాలిక్యూల్స్
ఉంటాయి. బయట నుండి పొటెన్షియల్ అప్లై చేసినప్పుడు గ్యాసియస్ మాలిక్యూల్ నుండి ఎలక్ట్రాన్ అనేవి బయటకు వచ్చాయి. బయట వచ్చిన ఎలక్ట్రాన్స్ పాజిటివ్ వైపు అట్రాక్ట్ అవుతున్నాయి, అవి క్యాథోడ్ రేస్. బట్ క్యాథోడ్ రేస్ తక్కువ వస్తున్నాయి, గ్యాస్ వచ్చేసి పాజిటివ్ అయిపోతుంది. సో పాజిటివ్ నుంచి నెగిటివ్ వైపు రేస్ అనేవి వెళ్తున్నాయి. సో ఈ రేస్ని యానోడ్ రేస్ అంటాము. క్యాథోడ్ రేస్ లాగానే యానోడ్ రేస్కి కూడా ప్రాపర్టీస్ సేమ్గా ఉన్నాయి. లైక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో డిఫ్లెక్షన్ షో చేస్తున్నాయి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కూడా డిఫ్లెక్షన్ షో చేస్తున్నాయి. యానోడ్ రేస్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే నేచర్ ఆఫ్ గ్యాస్. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ని పెడితే పార్టికల్ చిన్నదవుతుంది, హీలియంని పెడితే కొంచెం పెద్దది, నియాన్ని పెడితే ఇంకా పెద్దది. యానోడ్ రేస్ ప్రోటాన్స్ కావు, ఇవి గ్యాసియస్ అయాన్. గ్యాసియస్ అయాన్స్ మాత్రమే మూవ్ అవుతున్నాయి. కాథోడ్ రేస్ అనేవి ఎలక్ట్రాన్స్తో తయారవుతున్నాయి. యానోడ్ రేస్ ప్రాపర్టీస్ అనేవి నేచర్ ఆఫ్ గ్యాస్ పైన డిపెండ్ అయి ఉంటాయి. సో యానోడ్ రేస్కి ఛార్జ్ బై మాస్ రేషియో నేచర్ ఆఫ్ గ్యాస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. బికాస్ యానోడ్ రే ఫండమెంటల్ పార్టికల్ కాదు, అది అన్నింటిలో దొరకటం లేదు. అన్నింటిలో ఛార్జ్ బై మాస్ వచ్చేసి డిఫరెంట్గా వస్తున్నాయి. సో అక్కడ క్యాథోడ్ రే ట్యూబ్ ఎక్స్పెరిమెంట్లో ఛార్జ్ బై మాస్ రేషియో అన్నింటిలో సేమ్ వస్తున్నాయి. అంటే అక్కడ పార్టికల్ సేమ్, అది ఎలక్ట్రాన్. బట్ ఇక్కడ ఛార్జ్ బై మాస్ రేషియో అనేది డిఫరెంట్గా ఉంటుంది. గ్యాస్ని చేంజ్ చేస్తూ ఉంటే పార్టికల్ కూడా చేంజ్ అవుతుంది. కాథోడ్ రేస్ అనేవి ఎలక్ట్రాన్స్తో మేడై ఉంటాయి, బట్ యానోడ్ రేస్ అనేవి గ్యాసియస్ అయాన్తో మేడై ఉంటాయి, ప్రోటాన్స్తో కావు. సో ఇప్పుడు మనం ఏ గ్యాస్ని తీసుకుంటే ఛార్జ్ బై మాస్ రేషియో అనేది హై ఎప్పుడు వస్తుంది అంటే, లైటెస్ట్ గ్యాస్ అంటే హైడ్రోజన్ని తీసుకుంటే ఛార్జ్ బై మాస్ వచ్చేసి హైయెస్ట్ వచ్చింది. హైడ్రోజన్లో 1 ప్రోటాన్ 1 ఎలక్ట్రాన్, సో న్యూట్రాన్ ఉండదు. హైడ్రోజన్లో 1 ప్రోటాన్ ఉంటుంది. రిమైనింగ్ గ్యాసెస్లో ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. హైడ్రోజన్ని యూజ్ చేస్తే యానోడ్ రేస్ అనేవి ప్రోటాన్స్తో మేడ్ అయి ఉంటాయి. హైడ్రోజన్ మాస్ వచ్చేసి తక్కువ కాబట్టి ఛార్జ్ బై మాస్ రేషియో అనేది ఎక్కువ వచ్చింది. సో దీనికి పేరు ఏం పెట్టారంటే ప్రోటాన్. సో ఇప్పుడు ప్రోటాన్ పైన ఛార్జ్ ఎంత అంటే +1.6 × 10⁻¹⁹ కూలంబ్. సో ప్రోటాన్ మాస్ ఎంత అంటే 1.625 × 10⁻²⁷ కేజీ.